Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP seatlapai Janasena kannu Chandrababu chanakyam ippudu chudali. Janasena party netala vyavaharam chustunte alage anipistondi. Konni niyojakavargallo aithe raboye ennikalalo poti chese avakasam tamake dakkalani Janasena netalu pade pade demandlu chestunnaru. జనసేన నేతలు ప్రధానంగా మంగళగిరి, తిరుపతి, పిఠాపురం, పైకరావుపేట, రాజమండ్రి, కాకినాడ, తెనాలి, నర్సాపురం, నెల్లూరు, భీమవరం, భీమిలి నియోజకవర్గాలపైన బాగా ఫోకస్ చేస్తున్నట్లుంది. ఇప్పటికే బాగా డిమాండ్లు వినిపిస్తున్న నియోజకవర్గాలు ఇవే. ముందు ఇంకెన్ని నియోజకవర్గాలను డిమాండ్ చేస్తారో తెలియదు. నిజానికి పొత్తుల విషయం, పోటీ చేసే సంఖ్య, నియోజకవర్గాలు ఏవనే విషయం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్థాయిలో డిసైడ్ అవుతాయి. అయితే వీళ్ళిద్దరూ కూర్చునే ముందు తమ పార్టీ నేతలతో భేటీ అవుతారు. పార్టీల నేతల నుండి ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటారు. ఇప్పటికే రెండు పార్టీలు వేర్వేరుగా సర్వేలు చేయించుకున్నాయి. దాని ప్రకారం రెండు పార్టీలు నియోజకవర్గాల జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. ఓవరాల్గా నియోజకవర్గాల సంఖ్య, నియోజకవర్గాల విషయంలో ఇద్దరికీ ఒక అంచనా వచ్చేసి ఉంటుంది. అయితే ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడే ఆ విషయాలపై క్లారిటీ వస్తుంది. అయితే ఈలోగా ఆ నియోజకవర్గాలలో తమ్ముళ్ల ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉండడంతో పాటు తమకు బాగా పట్టుందని జనసేన నేతలు కూడా అనుకుంటున్నారు. అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా నియోజకవర్గాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోని మరో 15 సీట్లలో పోటీ చేయాల్సిందే అని జనసేన నేతలు ఇప్పటికే పవన్ కు ఖచ్చితంగా చెప్పేశారట. మరి జనసేన నేతల తీరు చూస్తూ ఉంటే తాము పట్టుబడుతున్న నియోజకవర్గాలలో పోటీ చేసే అవకాశం రాకపోతే టీడీపీ అభ్యర్థులకు సహకరించేది అనుమానంగానే ఉంది. తెనాలి, తిరుపతి, పాయకరావుపేట, నెల్లూరు, పిఠాపురం లాంటి సీట్లలో పోటీ విషయమై జనసేన నేతలు మహాపట్టుగా ఉన్నారు. మరి పొత్తుల విషయం ఎప్పుడు ఫైనల్ అవుతుంది, అసంతృప్తిగా ఉన్న నేతలను ఎలా దారికి తెచ్చుకుంటారనే విషయమై ఆసక్తి పెరిగిపోతోంది. వీళ్ళిద్దరి వ్యవహారమే ఎటు తేలకపోతే మధ్యలో బీజేపీ కూడా దూరితే చంద్రబాబు పరిస్థితి అంతే సంగతులు.